దేవునికి స్తోత్రం. హల్లెలూయ. సహోదరి సహోదరులారా, ఈరోజు మే నెల 20వ తారీఖు గురువారం. ఈరోజు మనందరి కోసం మన తండ్రి అయిన యేసయ్య మనందరి కోసం ప్రార్థన చేస్తున్నారు. తన శిష్యుల కోసమే కాకుండా మనందరినీ కూడా తన ప్రార్థనలో గుర్తుపెట్టుకొని మనందరి కోసం తండ్రి దేవునికి విజ్ఞాపన చేస్తున్నారు. మిత్రులారా, పునీత యోహాను గారు రాసిన శుభవార్త 17వ అధ్యాయము 20 నుండి 26 వరకు వచనముల ద్వారా, వీరు కొరకు మాత్రమే కాక వీరు బోధ ద్వారా నన్ను విశ్వసించు వారి కొరకు ప్రార్థించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. యేసయ్యకి స్తోత్రం. హల్లెలూయ. మిత్రులారా, చూడండి, యేసయ్య మొట్టమొదట మన కోసం పలికిన తండ్రి దేవునికి మన కోసం విజ్ఞాపన చేస్తున్నారు అని మొట్టమొదటి వాక్యముగా ఈరోజు యేసయ్య మన కోసం తండ్రి దేవునికి విజ్ఞాపన చేస్తున్నారు. మిత్రులారా, వారందరూ ఒకరిగా ఐక్యమై ఉండినట్లు ప్రార్థించుచున్నాను. అంటే మనందరం కూడా ఒకరిగా ఏకమై ఉండేటట్లు, ఒకే ఆత్మను కలిగి ఉండేటట్లు తండ్రి దేవునికి మన కోసం విజ్ఞాపన చేస్తున్నారు. ఓ తండ్రి, నేను నీయందును నీవు నాయందును ఉండునట్లు వారిని మన యందు ఉండనిమ్ము. ఎంత గొప్ప ప్రార్థన, చూడండి మిత్రులారా. తండ్రి దేవునితో యేసయ్య మాట్లాడుతున్నారు. తండ్రి, పరలోకమందున్న తండ్రి, మీరు నా యందు ఉన్నారు, నేను కూడా మీ యందు ఉన్నాను, వాళ్ళని కూడా మనలో ఉంచుకుందాం. అంటే మనందరినీ కూడా తనలో దాచుకోవడానికి యేసయ్యకి ఎంత ఆశ, చూడండి మిత్రులారా. యేసయ్య తండ్రి దేవునికి మొరపెడుతున్నారు మన కోసం. తండ్రి, మీరు నా యందు ఉన్నారు, నేను మీ యందు ఉన్నాను, వీళ్ళను కూడా మన యందు దాచుకుందాం, మన యందు ఉంచుకుందాం అని యేసయ్య మన కోసం విజ్ఞాపన చేస్తున్నారు తండ్రి దేవునికి. నీవు నన్ను పంపితవని లోకం విశ్వసించుటకు వారు ఒకరిగా ఐక్యముగా ఉండనిమ్ము. మిత్రులారా, యేసయ్య పలికిన మాట మనందరం కూడా, క్రైస్తవులందరూ కూడా ఏకతాటిపై, క్రీస్తే మా రక్షకుడు అని ఏకతాటిపై మనందరం కూడా ఐక్యముగా జీవించాలని, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటూ, ఒకరి బాధల్లో ఒకరు పాలు పంచుకుంటూ మనందరం కూడా ఐక్యముగా ఉండాలని ఆయన ప్రార్థన చేస్తున్నారు మన కోసం. మిత్రులారా, ఇంత గొప్పదైన ప్రార్థన, చూడండి. ఓ తండ్రి, వారిని నీవు నాకు వసగితివి, నీవు నాకు ఇచ్చిన మహిమను వారు చూచుటకు నేను ఉండు స్థలమనే వారును ఉండునట్లు కోరుకునుచున్నాను. ఈ వాక్యము అద్భుతమైన వాక్యం మిత్రులారా. యేసయ్య పలికిన మాట అతి అద్భుతమైన ప్రార్థన ఇది, చూడండి. ఓ తండ్రి, వారిని నీవు నాకు వసగితివి, అంటే మనందరినీ కూడా తండ్రి దేవుడు యేసయ్యకి ఇచ్చారు. ఈరోజు నీవు దేవుణ్ణి ఎన్నుకోలేదు, నీవు క్రీస్తుని ఎన్నుకోలేదు, తండ్రి దేవుడు నిన్ను మాతృగర్భంలోనే, మీ తల్లి గర్భంలోను రూపొందుకు మునిపే నిన్ను ఎన్నుకొని యేసుప్రభు శిష్యుడిగా, యేసుప్రభు యొక్క బిడ్డగా, యేసుప్రభు యొక్క స్నేహితుడిగా నిన్ను తండ్రి దేవుడు యేసుప్రభువుకు అప్పచెప్పి ఉన్నారు మిత్రులారా. అందుకే యేసయ్య పలికిన మాట ఇది, ఇదిగో ఓ తండ్రి, వారిని నీవు నాకు వసగితివి. వీళ్ళందరినీ కూడా తండ్రి నీవు నాకు వసగితివి అని యేసయ్య పలుకుతున్నారు. నీవు నాకు ఇచ్చిన మహిమను వారు చూచటకు నేను ఉండు స్థలములోనే వారు కూడా ఉండాలి. నేను పరలోకములో ఉంటే వాళ్ళు కూడా పరలోకములోనే ఉండాలి, నేను భూలోకములో ఉంటే వాళ్ళు కూడా భూలోకములోనే ఉండాలి. యేసయ్య కోరిక చూడండి మిత్రులారా, నీపైన నా పైన ఆయనకున్న కోరిక, ఈ నా బిడ్డలందరూ కూడా, ఈ నా స్నేహితులందరూ కూడా నేను ఉండు స్థలముననే వీరును ఉండునట్లు వీరికి అనుగ్రహించండి మీరు, ఎందుకంటే వీళ్ళందరినీ నీవే నాకు ఇచ్చావు తండ్రి. ఏంటండి ఈ ప్రార్థన! యేసయ్య అద్భుతంగా ఈరోజు మనందరి కోసం ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ శిష్యుల కోసం కాదు మిత్రులారా, ఒక్క వాళ్ళ శిష్యులు 11 మంది కోసమే కాదు యేసయ్య చేసిన ప్రార్థన. వారి బోధను ఎవరైతే, ఈ బోధను, ఈ యొక్క వాక్యాన్ని, ఈ పరిశుద్ధమైన వాక్యాన్ని ఎవరెవరైతే వింటున్నారో వాళ్ళందరూ కూడా తండ్రి దేవుని చేత ఎన్నుకొనబడి క్రీస్తు స్నేహితులుగా ఎన్నుకొనబడిన
బిడ్డలం మనందరము కూడా మిత్రులారా మనందరి కోసం కూడా ఈరోజు యేసయ్య ప్రార్థన చేస్తున్నారు. ఓ నా తండ్రి, పరలోకమందున్న నా తండ్రి, ఇదిగో నేను ఎక్కడ ఉంటానో అక్కడే ఈ నా స్నేహితులు కూడా ఉండాలి, అలా ఉండనిద్దాము, అలా ఉండనివ్వండి అని మన కోసం ప్రార్థన చేస్తున్నారు మిత్రులారా. నీవు నన్ను పంపితివి అని వీరు ఎరుగుదురు. నీవు నాయందు కనబరిచిన ప్రేమ వారి యందు ఉండునట్లు నేను వారి యందు ఉండునట్లును నిన్ను వారికి తెలియజేస్తే ఇక ముందు కూడా నేను తెలియజేస్తాను తండ్రి. ఈ నా బిడ్డలందరినీ కూడా తండ్రి, ఈ నా స్నేహితులందరినీ కూడా నేను ఎక్కడుంటానో అక్కడే ఉండునట్లు చేయండి, వీళ్ళందరినీ దీవించండి, పరలోకమందున్న నా తండ్రి నా స్నేహితులందరినీ కూడా దీవించండి అని మన కోసం యేసయ్య కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు మిత్రులారా. ఈ కరోనా కాలంలో, ఈ యొక్క విపత్కల కాలంలో యేసయ్య మనందరి కోసం ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా నా దగ్గరే ఉంచండి, నా రెక్కల చాటును ఉంచండి. మీరు నా యందు ఎలా ఉన్నారో, నేను మీ యందు ఎలా ఉన్నానో వీళ్ళను కూడా మన యందు దాచుకుందాము, ఈ కరోనా బారి నుండి కాపాడుకుందాము తండ్రి అని మన కోసం కన్నీటిని కారుస్తూ యేసయ్య మన కోసం ప్రార్థన చేస్తున్నారు మిత్రులారా. ఎంత గొప్పదైనా మన యేసయ్యకు మనం ఏమి ఇవ్వగలం? మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో యేసయ్యకు ఈ వాక్యం ద్వారా మనకు తెలుస్తుంది మిత్రులారా. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు నామంలో ఆశీర్వదించబడాలని తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ మీ పరిశుద్ధమైన వాక్యాన్ని అంచెలంచెలుగా ప్రపంచానికి చేర్చి ప్రభు అనేక మంది ప్రభు ఈ వాక్యాన్ని ఆలకించిన వారందరికీ కూడా ప్రభు మీ పరిశుద్ధాత్మతో నింపి వాళ్ళ కుటుంబాల్లో ప్రభు శాంతిని సమాధానాన్ని నెలకొల్పమని ఈ మనవులన్నీ మా నాథుడు మీకే కుమారుడైన నజరేయుడైన యేసు నామములో ఫలింపజేయమని బ్రతిమాలుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.